రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె 79వ రోజుకు చేరుకుంది. నేడు నార్సింగి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం వీఆర్ఏలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు యాదగిరి, ఉపాధ్యక్షులు తలారి నారాయణ, కోశాధికారి సాయి కుమార్, సలహాదారు చింతల మహేష్, శ్రీధర్ రవి, తాటికొండ ఎల్ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. నార్సింగ్ మండల వీఆర్ఏ సంతరం కలిసి మన తహసీల్దార్ గారి కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఈ రోజుకు 79వ రోజు అయినా కానీ కేసీఆర్ ఇచ్చిన 3 హామీలను ఇంకా నెరవేర్చడంతో మా వీఆర్ఏ సంతరం కలిసి ప్రస్తావక చేస్తున్నారు. అయినా కానీ ఎలాంటి స్పందన రావడం లేదు. అయినా కానీ ఇప్పుడు అదేవిధంగా మునుగోడు ఎలక్షన్లో ఇప్పటికీ 22 మంది వీఆర్ఏలు మన నామినేషన్ వేయడం కూడా జరిగింది. అయినా మొన్న ఒక మాట చెప్పిండు, నామినేషన్ వద్దు, మునుగోడు ఎలక్షన్లకు మీకు అర్థం రాకండి, మిమ్మల్ని పిలిపించుకొని మాట్లాడతాము అని మొన్న మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మా వీఆర్ఎస్ఏ జేఏసీ తరఫున, మా నార్సింగ్ తరఫున మేమందరము కలిసి కేసీఆర్ను కోరేది ఏంటంటే, మాకు అతి తొందరగా హామీలు ఇచ్చిన ఏదో ఒక రెండో ఒకటో తొందరగా ఇస్తాడని ఆశిస్తూ మేమందరం కలిసి ఊహిస్తున్నాము.